ప్లాన్ టు గుర్తింపు దీనికి ఈ నెల 23 తారీఖున ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయి. ముందుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగ ఓటమాశీలకు ప్రత్యేకమైన నమస్కారం. రేపు 23 తారీఖు జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు చాలాసార్లు స్టీల్ ప్లాంట్కి ఎన్నికలు జరిగి ఉండొచ్చు, జరిగినాయి కూడా. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. వాస్తవానికి అయితే ఎన్నికలు జరిపే సమయం అయితే కాదు. ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నారో, ఆయన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వాళ్ళకి అమ్మాలనేటువంటి ప్రయత్నం సంవత్సరం పైనుంచి చేస్తున్నాడు. ఆయన ఎంత విజ్ఞప్తి చేసినా, ఎంత పోరాటం చేసినా, ఎంత డిమాండ్ చేసినా తన ఆలోచనలు మార్చుకోవటం లేదు. ఈవేళ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోకపోతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకే కాదు, 32 మంది ప్రాణత్యాగం చేసినటువంటి సాధించుకున్న స్టీల్ ప్లాంట్కి, అట్లాగే నిర్వాసితులు ఎవరైతే 26,000 ఎకరాల భూములు ఇచ్చి తమ ఉపాధిని కూడా వదులుకుని ఈరోజుకి ఉపాధి లేకపోయిన ఉన్న నిర్వాసితులకి, అట్లే ముఖ్యంగా గాజువాబు ఒక గ్రామం నుంచి వేళ పట్న మొదట రాష్ట్రంలోనే ఆదాయ వనరులు మొదటి స్థానంలో ఉన్నటువంటి గాజువాకి ఇది చాలా నష్టం. మరి ఈ రకంగా సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా ఈజీగా అమ్మేస్తా ఉన్నాడు. స్టీల్ ప్లాంటే కాదు, మొన్న పోర్ట్ అమ్మేసాడు అదానికి, రైల్వేలు అమ్మేస్తున్నాడు, వాటర్ రైవ్లు అమ్మేస్తున్నాడు, రోడ్లు అమ్మేస్తున్నాడు. ఇదేదని కాదు, ప్రభుత్వ ఆస్తు అనేది ప్రతిదీ అమ్మడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంబానీని అదానీ లాంటి పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులకి ఈ ఆస్తులన్నీ కట్టబెడతా ఉన్నాడు. కానీ కరోనా తర్వాత సరైన ఆయన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఆ ఉద్యోగాలు లేవు. మరి ప్రభుత్వానికి కీలకమైనటువంటి వనరులు సమకూర్చే ప్రభుత్వ రంగాన్ని కనీసం వనరులు గనులు కూడా వాటి కేటాయించే దాంట్లో బాధ్యత తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని అమ్మటం, అలా ఇసుక దిచ్చులు కూడా ఏలంపాడి అవకాశం కూడా లేకుండా చేయటం, ఇవన్నీ కూడా గమనిస్తున్నప్పుడు మరి ప్రభుత్వాలు బాధ్యత ఏమిటి? ప్రజల దగ్గర వాళ్ళు పన్నులు వసూలు చేసి ప్రజలకు ఓట్లు పుచ్చుకుని మరి అధికారం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పొరపాటు చేస్తూ ఉంటే మరి ఎంతవరకు మనం దీన్ని ఆలోచించిన విషయంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈ దశలో జరిగే ఎన్నికలు అత్యంత కీలకం. నేను ఎవరిని వ్యక్తిగా విమర్శించడం కానీ కించపరచడం కానీ తక్కువ చేయడం కాదు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే నినాదం, అంతకుముందు స్టీల్ ప్లాంట్ని ఇబ్బందులు పెట్టేటువంటి నినాదం, లేదంటే గనులు కేటాయించినటువంటి స్వాగతంతో ఇవాళ స్టీల్ ప్లాంట్లో కార్మికుల్ని, ఉద్యోగుల్ని, అట్లాగే ప్రజలను కూడా సమీకరించి నిరంతరం పోరాటం చేస్తున్న సంస్థ సిఐటియు. ఆ సిఐటియుగా ఈరోజు ఇన్న ఎన్నికలు పోటీలో ఉంది, గంట గుర్తు మీద పోటీ చేస్తున్నారు, గంట గుర్తు మీద పోటీ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఎన్నికల్లో నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ఓటు తనకు కావాలని తమే నెగ్గుదామని ఆశించడం తప్పు కాదు. కానీ ఈరోజు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటం చేసి ప్రభుత్వం మెరవడించేటువంటి ఉద్యమ సత్తా ఇవాళ సిఐటి ఉందని మాత్రమే గర్వంగా చెప్పగలం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎన్నికల్లో కార్మికులు అంతా చదువుకున్న వాళ్ళే, చైతన్యం ఉన్నవాళ్ళే, మరి అట్లాంటి వారు ఇవాళ ఈ ఎన్నికల్ని అర్థం చేసుకోకుండా మీకు ఓటేసే హక్కు ఉంది. మీరు ఓటు ఎవరికి వేయాలన్నా మిమ్మల్ని అడ్డలేరు, ముఖ్యంగా సీక్రెట్ బ్యాలెట్ కూడా. కానీ ఆ ఓటు వేస్తున్నప్పుడు మన మనసు పెట్టి ఇవాళ ప్లాంట్ పరిస్థితి ఏంటి, ఈ ప్లాంట్ రక్షించుకోవడం ఉన్న మార్గాలు ఏంటి, ఎవరు దీని మీద శిశుద్ధిగా పనిచేయగలుగుతున్నారని మొత్తం ఆలోచించి యోచించి ఓటు వేయాలనేది నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం తప్ప మరేం కాదు. కానీ తన మొత్తం ఎవరు లేగినా అందరం ఐక్యంగా ఉమ్మడిగానే పోరాడాలి. కానీ కార్యకర్తలు చీలికే ఈ పెట్టుబడిదారులకు కానీ నరేంద్ర మోడీ కానీ ఆయుధం. మనకు తెలియదు ఏముంది, 44 కార్మిక చట్టాలను ఇవాళ 4గా కుదించాడు. అన్నం పెట్టే రైతు, ఆ రైతుని 3 చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు అన్యాయం చేస్తే దాదాపు 2 సంవత్సరాలు పోరాడారు, 8,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కానీ ఈరోజు కూడా ఆ చట్టాలని నేను ఉపసర్గం చెప్పినప్పుడు కూడా అడ్డదారిని దాన్ని ఇంకా పక్కదారిలో ఆ చట్టాలను అలాగే ఉంచాడు. మరి ఆయన అన్నం తింటలేదా నేను అడుగుతాను నరేంద్ర మోడీ.
మరి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనతో పోటీ పడి మొన్నేమో ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, చెత్త పన్ను అంటారు, ఇంటి పన్ను అంటుంటారు, ఇంకా ఆయన నరేంద్ర మోడీ గారు అప్పెత్తాడనే దాంతో అప్పు కోసం చెప్పి వాళ్ళు ప్రజల మీద భారం అవుతున్నాడు. నేను నవరత్నాలు అన్నాడైనా పాదయాత్రలు అధికారులు లేనివాడు పాదయాత్ర చేశాడు, నేను మడం తిప్పనన్నాడు, నేను ఉన్నానని చెప్పి కానీ ఇది ఏమున్నారని మేము అడుగుతాం. ఇంత కీలకమైన స్టీల్ ప్లాంట్ విశాఖ మన రాష్ట్రానికే ఎన్నుముక్కాల స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోడీ గారు ప్రైవేట్ పనులు చేస్తూ ఉంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నావు? నేను విశాఖపట్నం వచ్చావు, కనీసం స్టీల్ ప్లాంట్కి వచ్చి నేను ఉన్నానని నువ్వు భరోసా ఎత్తుకెళ్ళకపోయారు మీరు. అంటే మీ సొంత రాజకీయాలు తప్పిస్తే దేశం ఏమైపోయినా సంపద ఏమైపోయినా అవసరం లేదా? కాబట్టి ఈ రకమైన ఎన్నికల్లో కొట్లాడకంటే కూడా ఈ ఏడాది ఓటుని ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పనిచేస్తున్న సిఐటియు గంట గుర్తు మీద ఓటు వేసి మీరు నెగ్గిస్తే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుతో పాటు గాజువాక రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా దీంట్లో ఆధారపడి ఉంది. ఇలా స్టీల్ ప్లాంట్ లేనప్పుడు గాజువాక పరిస్థితి ఒక్కసారి చూస్తే 12 గ్రామాలు ఈరోజు మున్సిపాలిటీగా కార్పొరేషన్గా విలీనమైనది, ఆదాయంలో మొదటి స్థానంలో అది ముందుకెళ్తా ఉంది. ఇది వచ్చిన తర్వాత అనేక మంది రైతాంగం వ్యవసాయాలు కిట్టుబాటు కాక భూములు అమ్మేసుకుని ఏదో పని చేసుకుందని వచ్చి ఇక్కడ కొండల మీద కూడా నివాసం ఉంటూ ఈరోజు కూడా ఎంతోమంది ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఉపాధి పొందుతూ ఉన్నారు. అట్లాంటివి కీలకమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ముఖ్యంగా ప్రభుత్వ రంగం అమ్మడం అయిపోతే జరిగేది ఏంటంటే ఎవరైతే అంబేద్కర్ రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి రిజర్వేషన్స్ ముఖ్యంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఇటువంటి రిజర్వేషన్ అన్నీ కూడా ఉండవు, ప్రైవేట్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ సమస్య ఉండదు. మరి ఈ రకంగా కూడా ఆ సెక్షన్స్ కూడా ఆలోచించాలి. రేపు రిజర్వేషన్స్ మనం కాపాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క ఆలోచనలు మనం ఎంత తిప్పి కొట్టకపోతే మాత్రం భవిష్యత్తు లేదు. మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రేపు 23 తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో సిఐటి ప్యానల్ గంట గుర్తి ఓటేసి ఆ ప్యానల్ని నెగ్గిన తర్వాత ఖచ్చితంగా రేపు ఉంటున్న పోరాటాలకి ఏది ముందుంటుంది దాంట్లో మొగవడం లేదు ఇప్పటికే మీకు తెలుసు. ఆ పోరాటాలకు మరింత ఊత ఇవ్వాలని, ప్లాంట్ని రక్షించుకోవాలని, మన రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కూడా కొనసాగే విధంగా మన పోరాటం ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఎన్నికల యొక్క పవిత్రతను మాత్రం ఒక్కసారి మీరు విజ్ఞప్తితో ఆలోచించి ఓటేయాలని, అది కూడా గంట గుర్తు మీద ఓటేయాలని, సిఐటి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తాను.